న్యాయసేవ సదస్సు ద్వారా పేద ప్రజలకు న్యాయం జరుగుతుందని 9వ జిల్లా అదనపు జడ్జ్ ఎం జాన్సన్ అన్నారు. సిరిసిల్ల సఖీ సెంటర్ లో న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు. న్యాయ సదస్సు ద్వారా గ్రామాల్లో ఏర్పాటు చేసి అవగాహన కల్పిస్తామన్నారు. ప్రజలకు చట్టాలు రక్షణపై చెబుతూ తమ సంస్థ ద్వారా తెలుపుతామన్నారు. సఖీ సెంటర్ అడ్మినిస్ట్రేటర్ రోజా, డీసీపీఓ స్వర్ణలత, లోక్ అదాలత్ సభ్యులు చింతోజీ భాస్కర్ పాల్గొన్నారు. గత కొద్ది రోజులుగా ఆ ప్రక్రియ కొనుగోలైంది, అది అందరికీ తెలిసిన విషయమే. అయితే ఇప్పుడు ఏంటంటే ఈ సఖీ సెంటర్ ద్వారా ఎవరైతే బాధితులు ఎవరైతే వచ్చి వాళ్ళ సహాయం కావాలి, నా పరిస్థితి ఇలా ఉంది అని చెప్పుకుంటే కనుక వాళ్ళకి అవసరమైన సహకారాన్ని అందిస్తున్నారు. ముఖ్యంగా అందులో ఏంటంటే మెడికల్గా ఏమైనా నెస్సిటీ ఉంటే అది చేయటం, చట్టపరంగా ఏమన్నా కేసు వేయాలంటే అది చేయటం, అందుకు కౌన్సిలింగ్ పక్కని లేకపోతే పక్కని మామని ఇంకా అదర్ రెస్పాండెంట్స్ ఫ్యామిలీ మెంబర్స్ని పిలిచి వాళ్ళకి అవగాహన కల్పిస్తారు. ముఖ్యంగా ఇక్కడ మహిళల పట్ల జరిగేటువంటి నేరాలు రెండు రకాలుగా ఉన్నాయి. ఆ రెండు రకాల నేరాలు ఏంటి అంటే, ఒకటి ఇంట్లో జరిగే నేరం, మరొకటి ఇంటి బయట జరిగే నేరం. వితిన్ ది హౌస్ కూడా నేరాలే, బియాండ్ ది హౌస్ అవుట్ ఆఫ్ ది హౌస్ కూడా నేరాలే. రోడ్డు మీద వెళ్తుంటే ఎవరేమి కామెంట్ చేస్తారో తెలియదు, ఎవరెవరు అసభ్యంగా ప్రవర్తిస్తారో తెలియదు. అసభ్యంగా ప్రవర్తించడం అంటే ఫిజికల్గా దాడి చేయడమే కాదు, కనీసం మాటల ద్వారా కించపరచడం కూడా అది అవమానం కిందలే. అయితే చాలామంది ధైర్యం సరిపోక ఇంట్లో వాళ్ళకి తెలిస్తే ఏమంటారు అనుకోవటం, అమ్మానాన్న బాధపడతారు అనుకోవటం, లేదా ఆ వ్యక్తి నన్ను కష్ట సాధించడానికి వేధిస్తాడేమని భయంతో చాలామంది బయట చెప్పుకోవడానికి కారణం. ఇకపోతే ఇంట్లో జరిగిన నేరాలు చెప్పిన తల్లి గర్భంలో నుంచే ఉండదు, ఆడపిల్లాన్ని తెలిస్తే పుట్టబోయే బిడ్డ ఆ బిడ్డని వదిలించుకోవాలి, అబార్షన్ చేసేసేయాలి అని అనుకోవటం, ఇద్దరు ముగ్గురు వరుసగా ఆడపిల్లలు పుడితే మూడవసారి గర్భిణీ వస్తే వెళ్ళి పరీక్షలు చేయించడం, ఆడ మగ అనేటువంటి నిర్ధారణ చేస్తే ఆడపిల్ల అయితే ప్రెగ్నెంట్గా అని ఏంటంటారు అబార్షన్ చేసామని డాక్టర్ల దగ్గరికి వెళ్ళటం ఉంది. అయితే వాటిని అందరినీ నిరోధిస్తూ ఒక చట్టం కూడా ఉంది, ప్రొహిబిషన్ ఆఫ్ టెర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ. ఆ ప్రెగ్నెన్సీ చేసిన డాక్టర్తో సహా